వెల్కమ్ టు వైఫై టీవీ. ఇటీవల షేర్ మార్కెట్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ భారీ కుదుపుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపైన ప్రభావం చూపిస్తోంది. ఒక్కరోజులో లక్షల కోట్ల రూపాయలు ఆవిరైన విషయం తెలిసింది. తాజాగా దాని ప్రభావం బంగారం మీద పడింది. సహజంగా ఇతర దేశాల సంగతి పక్కన పెడితే మన దేశంలో మాత్రం బంగారం అంటే మోజు తగ్గదని అందరికీ తెలిసిందే. అలాంటిది ఈసారి మాత్రం బంగారం వైపు మొగ్గు చూపకపోవడం మార్కెట్ రంగాలను విస్మయం గురిచేస్తోంది. బంగారం ధర ఇంత తగ్గిపోయినా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆ వివరాలేంటో చూద్దాం. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో సెంటిమెంట్ తగ్గడంతో బంగారం ధర 600 మేర పడిపోయింది. 3 వారాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో 10 గ్రాముల బంగారం ధర 30,950 వద్ద ట్రేడ్ అయింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం కూడా ధరల పతనానికి కారణమని బులియన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వెండి ధరలు కూడా మరోసారి 39,000 మార్కుకు దిగువన ట్రేడ్ అయ్యాయి. 450 రూపాయల మేర తగ్గడంతో కిలో వెండి ధర 38,900గా ఉంది. పరిశ్రమలు, కాయిన్ తయారీదారులు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాలతో పాటు డాలర్ మారకం రేటు బలంగా ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం లేదని, బంగారంపై సెంటిమెంటు బలహీనపడడానికి ఇదే కారణం కావచ్చని ట్రేడర్లు అంటున్నారు. సింగపూర్లో 0.61% పతనమైన బంగారం ధర ఔన్సు 1,310.10 డాలర్లుగా ఉండగా, ఔన్స్ వెండి 0.37 తగ్గడంతో 16.28 డాలర్లుగా నమోదైంది. ఇక దేశ రాజధానిలో 10 గ్రాములు 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత గల బంగారం ధరలు వరుసగా 30,950 రూపాయలు, 30,800 వద్ద ట్రేడ్ అయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక ముందు బంగారం కొనుగోలు విషయంలో చాలా మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒక్క విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. జనం దగ్గర డబ్బు లేదా లేక బంగారం అవసరం తగ్గిపోయిందా అన్నది జనం దగ్గర డబ్బు లేదు అన్న ప్రశ్న లేదు. ఎందుకంటే పెద్ద నోట్లు రద్దయినా కొనుగోలు సామర్థ్యం మన దేశంలో ఎక్కడా తగ్గలేదు. బంగారం అవసరం తగ్గిపోయిందనుకుంటే ఇప్పటికీ ఏ వేడుకను చూసినా ఒంటి నిండా బంగారం వేలాడేసుకుని కనిపిస్తూ ఉంటారు. ఇదంతా కాదు, కేవలం మార్కెట్ మాయాజాలం అని సరిపెట్టుకోవాలి. బంగారం కొనాలి అనుకుంటే ఈరోజే మార్కెట్కి వెళ్ళండి. ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.